ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చీమల సహజ నిర్మూలన. చీమలు కలిగించే చిరాకు అంతా ఇంత కాదు. ఒక్కొక్కసారి చీమలు కుట్టినప్పుడు ప్రాణాంతకమైనటువంటి రియాక్షన్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చీమల్ని అంతమొందించాలి. అట్లా అంతమొందించాలంటే మళ్ళీ ఈ కృత్రిమమైనటువంటి కెమికల్స్ వాడితే ప్రమాదం. అలా కాకుండా సహజ పదార్థాలతో ఈ చీమల్ని అంతమొందించాలి. ఎలా, వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే బయట చీమల మందులు దొరుకుతాయి, కానీ మీరు వినే ఉంటారు చీమల మందులు తాగి కొంతమంది ప్రాణం మీదకి తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఇలాంటివి. అసలు ఈ బయట దొరికేటటువంటి కమర్షియల్ ఈ యాంటీ కిల్లర్స్తో అనేక సమస్యలు. ఉదాహరణకు ఈ సహజమైనటువంటి కాకుండా కృత్రిమమైనటువంటి వాడితే అప్పుడు ఈ నరాల వ్యవస్థ దెబ్బతింటుంది, అలాగే కాలేయం చెడిపోతుంది, ఇంకా మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఒకవేళ గర్భధారణ సమయంలో పొరపాటున ఈ కెమికల్స్ లోపలికి వెళ్తే ఈ చీమల మందులు, అప్పుడు పిండానికి అంగవైకల్యం వస్తుంది, బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి. ఇంకా ఇది పొరపాటున ఈ చీమల మందు కళ్ళకి తగిలిందనుకోండి, లేదా చర్మం మీద తగిలిందనుకోండి, దద్దుర్లు వస్తాయి. ఇక అక్కడ నుంచి ఆ దద్దులు కొనసాగేటటువంటి రిస్క్ ఉంటుంది. ఇంకా ఈ చీమల మందు పొరపాటున లోపలికి పోతే వాంతులు అవుతాయి, అలాగే కళ్ళు బయలు గమ్మినట్టు అనిపిస్తూ ఉంటుంది, ఇంకా శ్వాస ఆడనట్టుగా ఇక్కడ ఈ మొత్తం కూడా ఈ వాయిస్ బాక్స్ అంటే ల్యారింగ్స్ ఏదైతే ఉందో అంత వాచిపోయి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది శ్వాస తీసుకోవటం. ఇలాంటి అనేక ఇక్కట్లు ఈ కృత్రిమమైనటువంటి కెమికల్స్తో తయారైనటువంటి చీమల మందులతో ఉంటాయి. మరి ఏం చేయాలి ఈ చీమల్ని అంతమొందించాలంటే? కొన్ని సహజ పదార్థాలతో తయారు చేసుకున్నటువంటి చక్కటి పదార్థాలు ఉన్నాయి, వీటిని మనం తెలుసుకుందాం. మొదట ఔషధం. ఒక 2 కప్పులు పంచదార తీసుకోండి, ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు దీనికి 1 కప్పు నీళ్ళు కలపండి. కలిపి ఇప్పుడు ఏం చేస్తారు, ముఖ్యమైనటువంటి పదార్థం 2 టేబుల్ స్పూన్లు బొరాక్స్ని కలపండి. ఈ బొరాక్స్ని ఆయుర్వేద వైద్య పరిభాషలో టంకణం అంటారు, తెలుగులో అయితే వెలిగారం అంటారు. కాబట్టి ఈ టంకణం లేదా ఈ వెలిగారం అనేది మీకు మామూలుగా ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది, దీన్ని తెచ్చుకోవచ్చు. లేదా మూలికల షాప్లో కూడా దొరుకుతుంది, దీన్ని తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని దీన్ని కలపాలి 1-2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మరిగించండి, తిప్పుతూ ఉండండి ఇది మరిగేటప్పుడు. ఇలాగా బాగా బాయిల్ అవ్వాలి, బుడగలు రావాలి. తర్వాత దీన్ని ఇలాగా అయిన తర్వాత కనీసం 3 నిమిషాలు మరిగించిన తర్వాత అప్పుడు చల్లార్చండి. చల్లార్చి ఇప్పుడు మీకు ఔషధం సిద్ధమైంది. దీన్ని ఒక గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకోండి. ఇక ఇప్పుడు దీని ప్రయోగ విధానం చూద్దాం. చీమలు మీకు అలాగ గోడ వెంటనే కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే మంచం కింద కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే పాత్రలు డైనింగ్ టేబుల్ దగ్గర అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఒక మూత తీసుకోండి, సీసా మూత కానీ, జాడీ మూత కానీ, ఏదన్నా ప్లాస్టిక్ మూత లాంటిది తీసుకోండి. తీసుకొని మీరు తయారు చేసుకున్నారే ఈ ద్రవాన్ని, దీన్ని 2-3 టేబుల్ స్పూన్లు ఆ ఖాళీ మూతలో వేయండి. వేసి ఎక్కడైతే చీమలు వెళ్తున్నాయో అక్కడ పెట్టండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది కొంచెం తీపి పదార్థం కదా, చీమలు దానికి ఆకర్షితం అవుతాయి. ఇలాగ ఆకర్షితమయ్యి అప్పుడు దాన్ని తీసుకొని అవి అంతం అవుతాయి. అయితే ఇది చీమలను అంతమొందించేటువంటి పదార్థం కాబట్టి చిన్నపిల్లలకి దూరంగా ఉంచండి. అలాగే పొరపాటున మీ ఇంట్లో ఒకవేళ పెంపుడు జంతువులు తిరుగుతుంటే, ఉదాహరణకు పిల్లి కానీ కుక్క కానీ, అవి కూడా ఆకర్షితం అవుతాయి. కాబట్టి వాటి నుంచి కూడా ఈ మందుని దూరంగా ఉంచండి. ఇలాంటిదే చీమల్ని సహజంగా అంతమొందించే మరొక చక్కని ప్రభావవంతమైన ఔషధాన్ని తెలుసుకుందాం. ఏం చేస్తారంటే, 1 టీ లేదా 2 నిమ్మకాయలు తీసుకోండి, పిండండి. దాని నుంచి రసం వస్తుంది కదా, ఇలాగ ఫ్రెష్గా పిండినటువంటి నిమ్మరసాన్ని 1 స్ప్రే బాటిల్లో తీసుకోండి. ఈ స్ప్రే బాటిల్ అనేవి ప్లాస్టిక్ బాటిల్స్, మామూలు మన హెయిర్ కటింగ్ సెలూన్లో స్ప్రే కొట్టడానికి వాడతారు అలాంటివే. మీకు ఈ ప్లాస్టిక్ సామాన్యమైనటువంటి దుకాణాల్లో దొరుకుతాయి, స్ప్రే బాటిల్ అని అడగండి. ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్లోకి ఈ 2 నిమ్మకాయల తాలూకు రసాన్ని పిండండి. అలాగే 1/2 కప్పు వైట్ వెనీగర్, ఇది పుల్లగా ఉండేటువంటి పదార్థం, తెల్ల వెనీగర్, దీన్ని కలపండి. ఇప్పుడు మూత బిగించండి, బాగా కలిగి తిప్పండి. ఇప్పుడు మీకు ఔషధం సిద్ధమైంది. ఇప్పుడు ఎక్కడైతే మీకు చీమలు కనిపిస్తున్నాయో అక్కడ దీన్ని ఇలాగ స్ప్రే చేయండి, పిచికారి కొట్టండి. దీంతో ఏం జరుగుతుంది, ఆ ఘాటుకి అది అక్కడ నుంచి ఆ చీమలన్నీ పారిపోతాయి. ఇలా సురక్షితంగా 100 చీమలను, పుట్టలు పుట్టలు చీమలను కూడా పారదోలచ్చు. ఎందుకంటే
ఈ వెనిగర్లో ఫంగిసైడల్ అనేటటువంటి కర్మ ఉంది, అంటే యాక్షన్ ఉంది. ఇది ఫంగస్ని అలాగే ఇన్సెక్ట్స్ని ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది. ఇక దీనికి సిట్రిక్ యాసిడ్ అనేది నిమ్మలో ఉంది కదా, ఇది కలిపాం కదా, సిట్రిక్ యాసిడ్ ఏం చేస్తుంది, తక్షణమే వాటిని అంతమొందించుతుంది. ఇలాగా ఈ రెండింటి కాంబినేషను చీమలు పారదోలుతుంది. ఇలాగా మీరు వీటిలో అనువైన దాన్ని వాడుకుంటూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి వాడిన తర్వాత. అలాగే మరొకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దు, కానీ ఇది చిన్నపిల్లలకి ప్రమాదం, అలాగే పెంపుడు జంతువులకి ప్రమాదం, కాబట్టి వాటి నుంచి దూరంగా ఉంచండి. చూసారా ఎంత తేలిగ్గా చీమల్ని అదుపులో పెట్టుకోవచ్చో. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.